మెగాస్టార్ చిరంజీవి జనసేనకు మద్దతుగా వస్తున్నారు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలుస్తారు అని అనౌన్స్ చేశారు జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఆ పార్టీ క్రియాశీలక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు నిజంగా చిరంజీవి కనుక జనసేనకు సపోర్ట్ గా వస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది కీలక పరిణామంగా మారుతుంది 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పేరుతో సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు చిరంజీవి ఆ తర్వాత పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి బోలెడంతా అపకీర్తి మూటగట్టుకున్నారు పార్టీని విలీనం చేసినందుకు గాను కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకొని కొన్నాళ్లు మంత్రిగా కొనసాగారు ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాలు చేసుకుంటున్నారు పొలిటిక్స్ లో అంతటి చేదు అనుభవం ఉన్న చిరంజీవి మళ్ళీ అదే రొంపిలోకి దిగుతారా అనేది మెగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న స్వభావ రీత్యా చిరంజీవి కాస్త సెన్సిటివ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ప్రత్యర్థుల మీద ఎప్పుడూ పరుష వ్యాఖ్యలు చేయలేదు కానీ అన్నకు పూర్తి భిన్నంగా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ తన విధానాలు వ్యాఖ్యలు హావభావాలతో తరచుగా నవ్వుల పాలవుతూ ఉంటారు పైగా ఆయన చంద్రబాబు కనసన్నల్లో పని చేస్తారనే ముద్ర పడింది ఇద్దర్ది ఒకటే స్క్రిప్ట్ అనేది వైఎస్ఆర్సీపీ చేసే విమర్శ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే బీజేపీతో జతకట్టారు పవన్ కళ్యాణ్ అయినా రాష్ట్రంలో బీజేపీ నాయకులతో ఆయనకు అంతగా సఖ్యత లేదు పేరుకు బీజేపీతో జతకట్టినా చంద్రబాబుతో రహస్య చెలిమి ఉంది అంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు మెగాస్టార్ కనుక జనసేనకు మద్దతుగా నిలిస్తే తప్పనిసరిగా అధికార పార్టీ అయిన వైసీపీని సీఎం వైఎస్ జగన్ ను విమర్శించాల్సి ఉంటుంది చిరంజీవికి అంత అవసరం ఏముంది అంటున్నారు ఆయన అభిమానులు పైగా సీఎం జగన్ తో మెగాస్టార్ కు సత్సంబంధాలే ఉన్నాయి అలాంటప్పుడు ఏమాసించి చిరంజీవి జనసేనకు సపోర్ట్ గా వెళ్తారు అనేది అంతుపట్టడం లేదంటున్నారు చిరు ఫ్యాన్స్ నాదెండ్ల చేసిన ప్రకటన నిజమా కాదా తెలియాలంటే సాక్షాత్తు చిరంజీవే ఒక ప్రకటన చేయాలి నిజమే అయితే అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమే అని చెప్పొచ్చు